చార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కర్నూలులో సౌత్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎదుట మహాధర్ణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఘనత ప్రపంచంలోనే ఆయన ఘనత. ఎన్ని కూడా ఎన్ని రికార్డులు ఉన్నాయి ఆయన ప్రభుత్వంలో, మరి 1.25 లక్ష రికార్డు ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారిని. మరి ప్రజలు చూస్తున్నారని కూడా అనుకోకుండా ఎల్లో మీడియా ఆయన తలకెత్తుకుని ప్రచారం చేస్తా ఉంది, ఇది కూడా ఒక రికార్డు అని చెప్పాల్సిందే. మరి ఇట్లాంటి రికార్డులన్నీ ఆయన జీవితంలో పెట్టుకుని ఇవాళ ప్రజలకు నేను ఇది చేస్తాను ఇది చేస్తానని చెప్పి కలబుల్లి మాటలు చెప్పి చెప్తా వస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన చూస్తే మనమందరం కూడా ఈరోజు మరి ఆయన ప్రజల ఆల్రెడీ మీరైతే బుద్ధి చెప్తానే ఉన్నారు. 1999 నుంచి 2012 వరకు ఏ ఎలక్షన్ ముందు కూడా తెలుగుదేశం పార్టీ గెలవకుండా శిక్ష ఆల్రెడీ మీరు వేసినారు. మరి 2012 సంవత్సరంలో చూస్తే మనం 50 స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్లు జరిగితే 7 స్థానాలకు తెలుగుదేశం డిపాజిట్ లాస్ జరిగింది. 2 పార్లమెంట్ స్థానాలకు జరిగితే దాంట్లో 3 వేలలో డిపాజిట్ లాస్ చేయడం జరిగింది. మరి మునిపటికి ఎవరో కథ చెప్పారు, ఓ రాజు చంద్రబాబు నాయుడు లాంటి మరి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి రాజు నాడంత వెనకటితో ఆయన మరి ఆయన రాజశేఖర రెడ్డి లాగా ప్రజలందరి వంశంలో ఉండాలా, నేను ఏదైనా చేయాలని అనుకుని ఆలోచన చేశాడట. ఒకసారి ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు తలంచుకున్నాడంట. మరి 2 రూపాయల బియ్యం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, 1-0 అయితేనేమి, 1-0-4 అయితేనేమి, తీవ్ర ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి, మరి రైతులకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం అయితేనేమి, మరి రైతులకు చేసినట్టు అన్ని కూడా చూసుకొని అయ్యో నేనైతే చేయలేను అని చెప్పి అనుకున్నాడంట. అనుకోని మరి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి మామూలుగా అన్నం పెడితే ఆకలి అరిగిపోతుంది, ఆ రోజు అరిగిపోతావి, మరి పంచో చీరో ఇస్తే చిరిగిపోతావి, మరి తర్వాత బాగా కాల్చి మాట పెడితే చాలా బాగుంటుందని చెప్పి మన మీద ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఆ రోజు నుంచి బుద్ధి చెప్తా ఉన్నారు, ఇప్పుడు పాలించే కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం వస్తా ఉంది. ఈ రోజు ఆడవాళ్ళు కానీ విద్యార్థులు కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పే సమయం వస్తా ఉంది. ఇవాళ మనందరం దానికి సంసిద్ధంగా ఉండాలని, మరి పోరాటాల్లో కూడా మనం ఎంత మాత్రం తగ్గిపోకుండా వీళ్ళ మనసులు ఏమన్నా మారుతాయేమో మారేదానికి మనం ప్రయత్నం చేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారిని మరి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ జగన్ బాబు మీరందరూ ఆశీర్వదిస్తున్నందుకు జగన్ బాబు దీక్షకు వచ్చేటప్పుడు కూడా జగన్ బాబు చెప్పడం జరిగింది, అమ్మ దీక్షకు పోతా ఉన్నా అందరినీ నేను అందరినీ వాళ్ళ సమస్యల పట్ల ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మరి మీ పక్షంగా ఎప్పుడు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు కూడా రాష్ట్రమంతటా మనం ధర్నాలు చేయాల్సిన అవసరం ఉంది, పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మీ అందరు కూడా జగన్ బాబును జైల్లో పెట్టినందుకు మరి నిరసనగా మీ కలంతో మీరందరూ కూడా మరి జగన్ బాబు ప్రజాకోటిని నిర్దేశం చేసి మీరందరూ పెట్టిన సంతకాలకు ఈ కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందమ్మా, ఈ కుటుంబం ఎప్పుడు మీతో ఉంటుంది. మీరు చేసిన సంతకాలకు కానీ మీరు మాతో ఉన్నందుకు ఈ కుటుంబం ఎప్పుడు జగన్ బాబు నేను కూడా గుర్తించుకుంటామని మరి మీరందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పోరాటంలో మనం ముందుకెళ్లాలని, జగన్ బాబు నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం మళ్ళీ మనం తెచ్చుకుందామని, ఆ సువర్ణ యుగంలో ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారి కళ్ళ కళ ప్రతి కళ కూడా మనం నెరవేర్చుకుంటాం. జగన్ బాబు ప్రీనరీలో చెప్పినట్టువైనా రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచినట్టువైనా కూడా మనం అన్ని కూడా నెరవేర్చుకుందామని మీరందరితో మేమంతా ఉంటామని మరొకసారి మీకు హామీ ఇస్తూ ఎందరో వద్ద నేను సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు జిల్లా రైతులకు, రైత సోదరులకు, మహిళలకు అందరికి కూడా ఈరోజు ప్రభుత్వ పనితీరుపై, సర్చార్జీల మీద ఉద్యోగులపై దీక్ష శిబిరానికి వచ్చి అందరం సరే ఉండవా
పేద ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచుతారు, ఇవాళ నిత్యావసర సరుకులు అన్ని పెరిగినాయి. ఈ ప్రభుత్వము సామాన్య ప్రజలను ఎన్ని రకాలుగా కష్టపెట్టాలో అన్ని రకాలుగా కష్టపెట్టవస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దించాల్సినటువంటి సమయమాన ఆసన్నమైంది. మనం ఇలాగే ఈ ప్రభుత్వం పెంచి కోరుకున్నామంటే లాస్ట్ కు పేద ప్రజల బట్టలు ఇప్పుకుండేదాన్ని కూడా ఈ ప్రభుత్వం వెనకాడలేదు. కాబట్టి మనమందరం కూడా ప్రజాపక్షాన పోరాడాలి. ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మనం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పైసా విద్యుత్ ఛార్జీ పెంచకుండా మొదటి సంతకం ఉచిత విద్యుత్ పై చేసి మన రైతులందరికీ ఊరట కలిగించినారు ఆయన. ఈ రోజు ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియడం లేదు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియడం లేదు. రోజుకు 3 గంటలు చొప్పున కరెంటు ఇస్తా ఉన్నారు, కానీ విద్యుత్ ఛార్జీలని సర్చార్జీలని కరెంటు బిల్లును మాత్రం విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. అంతేగాక ఇప్పుడు కిరణ్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అయితేనే చంద్రబాబు నాయుడు గతంలో 2004 ప్రభుత్వాన్ని గుర్తుకు తెస్తా ఉంది. మళ్లీ మనకు చీకటి రోజులు వచ్చినాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళా సోదరి మనుల కోసమే ఈ పాయింట్ రాసి పంపించడం జరిగింది. ఒక్క నిమిషం ఒకసారి వినండి అమ్మా. జగన్ బాబు మీ అందరి దృష్టి ఆయన ఆలోచించి చెప్పడం జరిగింది. ప్రతి ఇంటికి టీవీ 12 గంటలు నడిస్తే గంటకు 200 వాట్లు అవుతుంది. రోజుకు 2.4 యూనిట్స్, నెలకు 70 యూనిట్లు అవుతుంది. ఫ్యాన్ 16 గంటలు అంటే ఫ్యాన్ గంటకు 70 వాట్స్ అవుతుంది. రోజుకు 1120 వాట్లు అవుతుందట. ఇవన్నీ అర్థం కాదు. నెలకు 34 యూనిట్స్ అవుతుందమ్మా. 7 గంటలు వాడుకుంటే, 7 గంటలు ఫ్యాన్ వాడుకుంటే నెలకు 34 యూనిట్స్ అవుతుంది. 2 బల్బులు 50 నుంచి 120 వాట్లు అవుతుంది. రోజుకు 5 గంటలు వాడితే గంటకు హాఫ్ యూనిట్ అవుతుంది. 500 నుంచి 1000 వోల్ట్లు అవుతుంది. దీని అర్థం రోజుకు హాఫ్ యూనిట్ అవుతుందమ్మా. నెలకు 15 నుంచి 30 యూనిట్లు మనం కాలిస్తే మొత్తం 150 యూనిట్లు మొత్తం అవుతుంది. పిల్లలుంటే సెల్ ఫోన్ అయితే కూడా నెలకు 15 నుంచి 20 యూనిట్లు అవుతుంది. ఇంతకు ముందు 150 యూనిట్లు కాలిస్తే 200 రూపాయలు బిల్ వచ్చేది. ఓవరాల్ గా అమ్మా ఎన్ని అన్ని ఇంత ఆలోచన ఉండకపోయినా ఓవరాల్ గా 150 యూనిట్లు కాలుస్తాం మనం. మామూలుగా కాలుస్తే 200 రూపాయలు బిల్ వచ్చేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే మనకి ఇవన్నీ కూడా ఫ్రీ ఉండేది. ఇప్పుడు 800 బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇవాళ మరి రైతులకైనా పరిశ్రమలకైనా మరి అందరికీ అన్యాయం చేస్తా ఉండే ఈ ప్రభుత్వాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదు అని చెప్పి మన పార్టీ అడుగుతా ఉంది. ఇవాళ మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన సమయం అని చెప్పి జగన్ బాబు మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేయడం జరిగిందమ్మా. మాకరణ మేనక్ నాయకులు అందరం కలిసి ఉండేదమ్మా.